ప్రేమ యేసుని ప్రేమ ప్రేమలారా, అందరు బాగున్నారు కదా? ఆ దేవునితో ప్రతిరోజు ఇట్టి సహవాసాన్ని కలిగి ఉండటానికి దేవుడు మనందరికీ ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి, ధన్యతను బట్టి దేవుని నామాన్ని మహింపరుస్తున్నాను. ఈరోజు 47వ కీర్తనలో నుంచి చివరి వచనాలు 8:9-10 వచనాలు మనం చదువుకుందాం. దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు, దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. జనముల ప్రధానులు అబ్రహాం యొక్క దేవునికి జనులై కూడుకుని ఉన్నారు. భూ నివాసులు ధరించుకును ఖేడెములు దేవునివి, ఆయన మహోన్నతుడాయన. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, మరొకసారి ప్రభా నీ వాక్య స్వరమును వినుటకు మేమందరం వేచి ఉన్నాం నాయన. మరొకసారి నీ యొక్క స్వరము ద్వారా మాతో మీరు మాట్లాడండి. ఈ మాట మా అందరికీ ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, ఆరోగ్యకరంగా మాకు ఉండుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు. అన్యజనులు, ఈ మాట ఒకప్పుడు ఇస్రాయేల్కి మాత్రమే దేవుడుగా ఉన్న దేవుడు తప్పిపోయిన పెద్ద కుమారులు ఏంటి, కయ్యోను సంతానం లేక తర్వాత వచ్చిన కనాను, వీళ్ళందరూ కూడా తప్పిపోయారు. అయితే ఈ తప్పిపోయిన వారే వారికి వారిగా మనిషికి దేవుడు కావాలి కాబట్టి నిజమైన దేవునితో సంబంధాలు లేక వారికి వారి దేవుళ్ళని ఏర్పాటు చేసుకుని అనేక బహు దేవత ఆరాధకులుగా మారిపోయారు. వారినే అన్యులు అంటాం. అన్యులు అంటే అన్యం పుణ్యం తెలియదు అంటారు చూసారా. అంటే అన్యం పుణ్యం తెలియదు అంటే ఈ లోకంలో ఏది తెలియదని కాదు. నిజమైన దేవుడు ఎవరో తెలియక వారికి నచ్చిన వాటిని ఆరాధించుకోవటమే అన్యులు అనే అర్థం. చెప్పాలంటే అది తెలియదు, దేవుణ్ణి నిజమైన దేవుడు ఎవరో తెలియక. కాబట్టి దేవుని కూర్చిన జ్ఞానం కొద్దివే ఉంది కాబట్టి అలాంటి వారి కోసమే ఆ గొప్ప దేవుడు భూమి మీదకి దిగి రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఇస్రాయేళ్ళు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్ళటం అనేది అదంతా ఆశీర్వాదం కాదు. కాబట్టి భూమి మీద అనేక మంది అన్యజనులు తయారై ఉన్నారు. ఎన్నో విధాలుగా వారి దేవతలను దేవుళ్ళుగా భావించుకొని ఆరాధిస్తున్నారు. కాబట్టి అలాంటి వారందరి కోసము పరమాత్ముడే భూమి మీద పుట్టి ఏంటి రక్షణ సంకల్పాన్ని దయచేశాడు. యేసు అనగా రక్షకుడు. ఆయన భూమి మీద పుట్టింది ఎందుకంటే అన్యజనులందరికీ రక్షణ ఉండాలి. అందుకనే యేసు ప్రభువారు భూమి మీద శిలువ మ్రాని మీద చనిపోయిన తర్వాత సువార్త వ్యాప్తి చెందింది. సువార్తను దేవుడే ప్రకటించమన్నాడు. ఆయన ఆరోహణమైనప్పుడు భూదిగంతాల వరకు సువార్త ప్రకటించండి అన్నాడు. ఈ సువార్తను బట్టి అన్యజనులకు దేవుడేమై ఉన్నాడంటే రాజై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడని కోరహ కుమారులు ఇక్కడ చెప్తున్నారు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. చూసారా, దేవుడు సింహాసనము కూడా పరిశుద్ధమైనది. హల్లెలూయ. ఆయన రాజ్యము పరిశుద్ధమైనది. దేవుడు పరిశుద్ధమైన వాడు. అందుకనే తన ప్రజలకు పరిశుద్ధతను గురించి చెప్తాడు. వాక్యము ద్వారా పరిశుద్ధపరుస్తూ ఉంటుంటాడు. వాక్యమును ఎవరైతే స్వీకరిస్తారో వారు ఆ పరిశుద్ధ సింహాసనాసీనుడైన ఆ యొక్క దేవాది దేవుని రాజ్యములో, ఆ దేవుని యొక్క రాజ్యంలో వారసులవుతారు. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క
సింహాసనము పరిశుద్ధమైందని, ఆ పరిశుద్ధమైన సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉన్నాడని ఈ కీర్తనకారులు చెప్తున్నారు. తర్వాత అంటున్నాడు, జనముల ప్రధానుడు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు. హల్లెలూయా. జనముల ప్రధానులు, ఎంతో మంది ప్రధానులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, అధ్యక్షులు ఈ రోజున అబ్రహాము దేవుని యొక్క ఏంటి ఆ యొక్క దేవుణ్ణి ఆరాధిస్తున్నారంటే ఈ యొక్క లేఖనంలో ఉండే గొప్ప వాగ్దానమును బట్టి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఈ రోజున ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల ప్రధానులలో చాలా మంది ప్రాముఖ్యమైన వారందరూ కూడా, అగ్ర రాజ్యాలు అనుకుంటున్న వారందరూ కూడా మరి అబ్రహాము దేవుడైన ఆ గొప్ప దేవుడిని ఆరాధిస్తున్నారంటే మరి ఈ వాగ్దానం. హల్లెలూయా. అన్య జనులకు సువార్త అందించబడ్డాన్ని బట్టి అన్ని దేశాల ప్రధానులు కూడా మరి ఆ యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారని ఇక్కడ చెప్పబడుతుంది. ఇక్కడ 10వ వచనంలో, భూనివాసులు ధరించుకుని కేడములు దేవునివి, ఆయన మహోన్నతుడు ఆయన. హల్లెలూయా. భూనివాసులందరూ ధరించుకునే కేడములట, అవి మహోన్నతుడైన దేవునివి. ఏండి, ప్రతి ఒక్కరిని ప్రజల బలము లేకపోతే అధిపతుల బలము అదంతా ఎవరిచ్చిందంటే అది దేవుడిచ్చింది. హల్లెలూయా. సర్వసంపదల గని అయిన దేవుణ్ణి ఈ రోజున ప్రపంచ ప్రజలందరూ ఆరాధిస్తున్నారు. కాబట్టి దేవుడు అందరినీ దీవించి ఆశీర్వదించి సమృద్ధితో నింపుతున్నాడు. కాబట్టి ఈ లోకంలో ఉండే భూనివాసుల యొక్క కేడములు దేవునివని దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. ప్రేమైన వాళ్ళారా, దేవుణ్ణి రాజుగా చేసుకుంటే, క్రీస్తుని నీ గృహానికి నీ జీవితానికి అధిపతిగా చేసుకుంటే నువ్వు ఎంతో ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోతావు. నీకు మహాశాంతిని దేవుడు ఇస్తాడు. అంతేగా చనిపోయిన తర్వాత పరలోక రాజ్యము వారసత్వాన్ని దేవుడు ఇస్తాడు. దేవునికి కుమారులంగా కుమార్తెలంగా ఉండే గొప్ప భాగ్యమును దేవుడిస్తాడు. తరతరాలు యుగయుగాలు కూడా ఆ దేవునితోనే ఉండే ధన్యత దేవుడు మనకి ఇస్తాడు. ప్రభువుని నమ్మడం అంటే చాలా గొప్ప విషయం అండి. అందుకనే యెహోవాను దేవుడుగా ఎంచుకున్న వారు, ఆయన ఆరాధిస్తున్న వారు ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకా ఆయనకు బిడ్డలుగా కాలేని వారు ఈరోజే మీ హృదయాన్ని దేవునికి ఇవ్వండి, మీ జీవితాన్ని దేవునికి అర్పించండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, మీకే వందనాలు ప్రభువా. మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని నీ బిడ్డలుగా స్వీకరించండి. యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్.